పార్టీ కార్యకర్తలకు అండగా ఉండడానికి, పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా సేవ చేయడానికి పదవి ఉన్నా లేకున్నా ఈ ఉడత పెడుతులకు భయపడ్డానని అన్నారు. 2009 నుంచి రాజకీయాలు ఉన్నారు, గెలుపు ఓటమి రెండు వరకే. కానీ అందరి యొక్క కృషి నా ఒక్కడికి కాదు, నాయకుడి ఆశీస్సులు. పార్టీని మనం బలోపేతం చేసుకోవాలన్నా, నన్ను కించపరిచి నా కుటుంబాన్ని కించపరిచి ఇష్టాన్ని నేను మాట్లాడతారా? నేను తమాష అనుకుంటున్నారా? నేను నీకుంది రక్తం కాదా, నాకుంది రక్తం కాదా, నీకుంది చీపు కాదా, నాకుంది చీపు కాదా, ఏం తమాష అనుకుంటున్నారా? ఎంతవరకు మర్యాద? మర్యాద కాదు. అవసరమైతే పదవి వదిలేస్తా, రాజకీయాలకు శాస్త్రంగా స్వస్తి చెప్తా, పొడకల్లారా మీ సంగతి అయితే మాత్రం చూస్తా. నేను కూడా మా అమ్మ నాయకే పుట్టింది, నేను మొగోడినే, నాకు దీసం ఉంది, రోషం ఉంది, తెలుసుకుంటున్నా కొడుకులారా, దయచేసి అందరూ గమనించండి అని విజ్ఞప్తి చేస్తూ మీ అందరి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్ల వేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ ఆశీస్సులు, నాయకుల ఆశీస్సులు, ప్రజల ఆశీస్సుల ప్రకారం పదవి ఉన్నా లేకపోయినా ఎందరికి సేవ చేసేదానికి ఎల్ల వేళలా సిద్ధంగా ఉంటాను అని విజ్ఞప్తి చేస్తూ చిన్న చిన్న మనస్పర్ధలు నాయకుల్లో ఉంటాయి, వాటి గురించి మాత్రం మనం తప్పుపట్టాల్సిన పనిలా, దాని గురించి అభిప్రాయ భేదాలకు మాత్రం పొరపాటు పడాల్సిన పనిలా. కానీ కులం ప్రకారం వ్యక్తిగా నన్ను కించపరిచి నన్ను మాట్లాడడం ఎంతవరకు మర్యాద? సమాధానం చెప్పండి. ఉదయం నేనేం తప్పు చేసినా? నేనేమన్నా నా కుటుంబ పాలన సాగిస్తున్నానా? నేనేమన్నా ఎవరి దగ్గర మోసం చేసి డబ్బులేమన్నా గుర్తున్నానా? మోసం చేసినా ఏమన్నా పదవులు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఇంకోటి కానీ నేనేమన్నా నమ్ముకున్నానా? దయచేసి చర్చించుకోండి, అనుకున్నా. నేను ప్రజలకు అందుబాటులో ఉన్నానా లేదా, ప్రజలకు సర్వీ చేస్తున్నా లేదా, ప్రజల సమస్య మీద స్పందిస్తున్నా లేదా, దయచేసి అందరూ కూడా గమనించాలి. ఇట్లాంటి చీడ పురుగులు నన్ను అవహేళన చేసి నా కాలు బొట్టల వేలు కూడా సర్టిఫికెట్ నా కొడుకులు నన్ను కులప్రాతిపదికన కుటుంబాన్ని తల్లి తల్లి చెల్లి పెళ్ళాము బిడ్డ అందరినీ నా కొడుకులు విమర్శించింది. నాకు కూడా నేను మంచిదే కదా, నాకెన్ని బాధలు ఉంటాయి, అది కూడా ఒక పరిమితం ఎదుగుతుంది కదా. దయచేసి గమనించాలా, నా ఆవేదన మాత్రమే నేను చెప్పిన, దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి కోసుదారెడ్డి గారికి, మండల పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.